మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు తొంగపిండి రాజేష్ కుమార్, లెదర్ పార్క్ సాధన సమితి జిల్లా నాయకులు కొలువూరి విజయకుమార్, మందమర్రి పట్టణ అధ్యక్షులు చెప్పకూర్తి మల్లేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శనిగారుపు రాజేష్ మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ 10 సంవత్సరాల పాలనలో దళితుల హక్కులను కాలరాస్తూ రాజ్యాంగబద్ధంగా వచ్చిన రిజర్వేషన్లు, రాజ్యాంగ సవరణలతో రిజర్వేషన్లను తొలగించే కుట్ర బీజేపీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు దుర్గాప్రసాద్, కొండ్రశంకర్, తెలంగాణ జిల్లా నాయకులు, మహిళా నాయకులు బడ్డేపల్లి రాజేశ్వరి, శశిధర్ లక్ష్మి, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్ద పెద్ద పార్లమెంటు స్థాయిలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లను గడ్డము వంశీకృష్ణ పార్టీలంతా ఓట్లు వేసి గెలిపియాలని చెప్పి మందమర్రిలో ప్రెస్లో మాట్లాడడం జరుగుతూ ఉంది. మాదిగలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడల్లా రిజర్వేషన్లు కాపాడే పార్టీ, దళితులకు భూమి చేసిన పార్టీ, దళితులకు ఇచ్చినటువంటి పార్టీ, మా రిజర్వేషన్లో పకడ్బందీగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంప్లిమెంటేషన్ చేసే పార్టీ, కాంగ్రెస్ పార్టీకి మనం ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గడ్డ వంశీకృష్ణను గెలిపేయాలని చెప్పి మాదిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ మేడి బాబాయ్ గారు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీలో అనేక రకాలుగా మాదిగ బిడ్డలు కూడా వారి యొక్క ఎదుగుదల, జీవన స్థితులు, ఉద్యోగాలు, రక్షణ, భద్రత మరి కాంగ్రెస్ పార్టీనే జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. నరేంద్ర మోడీ 10 సంవత్సరాల ప్రభుత్వంలో మరి 10 సంవత్సరాల ప్రభుత్వంలో మోడీ గారు భారత ప్రధానమంత్రిగా ఉండి దళితులకు రక్షణ లేకుండా చేసినటువంటి పార్టీ, దళితుల రిజర్వేషన్ల పట్ల అలాగే రాజ్యాంగం పట్ల ఏమాత్రం కూడా నిబద్ధత లేకుండా ఈ దళితులను కించపరిచే పార్టీ బీజేపీ పార్టీ. మతోన్వాదులు అనేక రకాలుగా దళితులపై ఇచ్చలవిడిగా దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులు చేస్తున్నటువంటి సంస్కృతి బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ బజరంగ దళ వాళ్ళకే ఉంది కనుక మాదిగలు ఎవరం కూడా బతకాలంటే, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బతకాలంటే, నిజంగా మన బతుకులు బాగుండాలంటే, మన రక్షణ ఉండాలంటే ఇది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతే తప్ప బీజేపీ పార్టీ వల్ల మన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. భారత రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్ల పట్ల కూడా వారు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలను తరిమి కొట్టడానికి మాదిగలంగా మనం అందరం కూడా ఈ ఎన్నికలలో బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పవలసిన అవసరం ఏర్పాటు చేయడం జరిగింది. గడ్డ వంశీకృష్ణ గారి గెలుపు కోసము మరి ఈ ప్రచారంలో భాగంగా మరి మా పట్టణానికి వచ్చేసిన మా అధ్యక్షులు, మాదిగ సంఘం, ఎంఆర్పీఎస్ నాయకులు మేడి పాపన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ ఉద్దేశము మరి మాదిగలంతా మాదిగ ఉపకులాలు కానీ ఐక్యంగా ఉండి గడ్డ వంశీకృష్ణ గారిని గెలిపించాల్సిందిగా మేము ఈ పట్టణముఖంగా ప్రార్థించుకుంటున్నాము. ఏదైతే లెదర్ పార్క్ ఉందో వారి హయాంలో వచ్చింది 25 ఎకరాలలో. ఏదైతే 25,000 మందికి ఉద్యోగస్తులకు ఉపాధి చూపిస్తాను నెలకొల్పారో ఆ లక్ష్యం కూడా వివేక్ వెంకట స్వామి గారు మా అందరికి కూడా ప్రామిస్ చేసినారు. 10 లక్షల రూపాయలు ఎన్నికల కింద విడుదల చేసి 25,000 మంది ఉద్యోగులకు, నిరుద్యోగ ఉద్యోగులకు పరోక్షంగా ప్రత్యక్షంగా అవకాశాలు కల్పిస్తున్నాం ప్రామిస్ చేయడం జరిగింది. కొంతమంది అవగాహన లేని వ్యక్తులు మతశక్తి పార్టీతో జతగట్టి వారిని గెలిపించమని వారి స్వలాభం గురించి మరి మాదిగల దగ్గరికి వస్తాను. మరి మాదిగల అంతా సత్యాన్వేషణ చేసి విజ్ఞప్తి చేస్తే ఏంటంటే ఆ పరిశ్రమ తెరుచుకుంటే ఇక్కడ సింగరేణి బొగ్గుబాయిలు మూతపడుతున్నాయి. ఒకప్పుడు కార్మికులతో కలకలలాడి అందరూ బచ్చగ బతికి ప్రాంతము ఈరోజు ఉపాధి లేక ఆటో డ్రైవర్లు, లారీ క్లీనర్లు, గుమాస్తాలు, హోటళ్ళల్లో పనిచేసే కార్మికులుగా మారిపోయింది. నీవేమంటామంటే ఆ పరిశ్రమ ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించింది కాదు. సింగరేణి కార్మికులకు బూట్లు, బెల్టులు, రెడ్డిలు వరకు అనుకుంటే సేమ్ తీర్థం మొదలైనటువంటి లెదర్ పార్క్ పరిశ్రమ నెల్లూరు జిల్లాలో ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేస్తాను చేస్తే అబాజ్ కంపెనీ చక్కడ పెట్టి వేలాది మందికి ఉపాధి చూపెట్టి ఇవాళ
సింగరేణి కార్మికులకు బూట్లు బెల్టులు ఇవన్నీ అవసరం. ప్రత్యామ్నాయంగా చోలు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మేకింగ్ చేసే అటువంటి చాలామంది మిత్రులు ఏమంటాం అనంటే తోళ్ళ శుద్ధి కర్మాగారం అంటానికి ఈ తోళ్ళ శుద్ధి కర్మాగారం కాదు, లెదర్ ఇండస్ట్రీస్ బూట్లు బెల్టులు ఇవన్నీ తయారు చేసే అటువంటి దీని ద్వారా కుటీర పరిశ్రమలు ఏర్పడతాయి, నిరుద్యోగం పోతుంది, మా మాదిగల జీవితాలు మెరుగైతాయి, ఆర్థిక అభివృద్ధి చెందుతాం, ఈ ప్రాంత నిరుద్యోగులకు ఈ పట్టణానికి మనగాడ ఏర్పడుతుంది అని వర్గాలు వస్తుంది. కాబట్టి దయచేసి వివేక్ గారు అప్పుడు వచ్చినప్పుడు కూడా వారు మాట ఇచ్చారు, వారి దృష్టి కూడా ఈ సమస్యను తీసుకుపోయినాం. వారికి ఈ గతంలో పవన్ ఆధ్వర్యంలో మా సోదరులు మిగిలిన మిత్రుల ఆధ్వర్యంలో కూడా ఇద్దరు వర్క్ను ఓపెన్ చేస్తామని ప్రకటించారు బహిరంగంగా. మేము కూడా వారిని కోరేది ఏంటంటే సార్, మీ నాన్నగారిని అప్పుడు మేము పనిచేసినాం, కార్మిక మంత్రిగా వినోద్ గారిని గెలిపించినాం, అదే క్రమంలో మిమ్మల్ని కూడా గెలిపించుకున్నాం నమ్మకంతో. ఈరోజు మీ కొడుకు కూడా మేము పనిచేస్తాం మా జాతి